సదర్ పండుగ విశిష్టత తెలుసుకుందాం. మనలో చాలామందికి కోట్ల రూపాయల విలువ గల కార్ల గురించి తెలుసుంటుంది. కానీ దీపావళి తర్వాత మన నగరంలో జరిగే వేడుకల్లో పాల్గొనే దున్నపోతుల విలువ 10 నుంచి 30 కోట్లు ఉంటుందంటే మీరు నమ్మగలరా? సదర్ ఈ పేరు తెలియని హైదరాబాదీలు ఉండరు. భాగ్యనగరంగా, విశ్వవిఖ్యాత నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో దీపావళి పర్వదినం తర్వాత అట్టహాసంగా యాదవులు జరుపుకునే పండుగ ఇది. అసలు సదర్ అంటే ఏంటి, ఎందుకు భాగ్యనగరంలో ఈ పండుగకు ఇంతటి ప్రాచుర్యం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. టూకీగా యాదవుల చరిత్రను గమనిస్తే, యాదు అనే రాజు యొక్క సంతానం అవ్వడం వల్ల యాదవులకు ఆ పేరు వచ్చిందని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో వీరి ఆలనా పాలనాలో పెరగడం వల్ల చరిత్రలో వీరికి చాలా విశిష్టమైన పాత్ర ఉంది. యుద్ధ విన్యాసాలకు, ధైర్య సాహసాలకు పెట్టింది పేరుగా యాదవుల సామ్రాజ్యం విస్తరించుకుంటూ వెళ్ళింది. ఆలమందలు వీరికి కుటుంబంతో సమానం. తమకి ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన ఆవులు, గేదెలు, మేకలు మొదలైన జీవాలను వీరు అత్యంత ప్రేమతో, వాత్సల్యంతో సాకుతారు. సదర్ అంటే ముఖ్యమైనది అని అర్థం. దేవనగరి లిపిలో వింధ్య హిమాచల పర్వత శ్రేణుల నుండి రామేశ్వరం వరకు వ్యాపార వర్తక రాజుగా పేరొందిన బిల్వసేతుపతి మహారాజు దేశానికి ఒక వ్యాపార సముదాయం ఉండాల్సిన ఆవశ్యకత ఉండాలని అభిప్రాయపడ్డారు. అలాంటి ఒక సగటు స్థలాన్ని అంటే మీడియన్ పాయింట్ని సదర్ అని అంటారని తెలుస్తోంది. ఒకప్పటి వ్యాపార సముదాయాల్లో ముఖ్యమైన మారక విలువలు ఉండేవి. బియ్యం, పప్పుదినుసులు, ఆలమందలు అంటే ఆవులు, గేదెలు, దున్నపోతులు వీటికి బాగా విలువ ఉండేది. అప్పటికి డబ్బు అనేది ఎక్కువ మారక విలువ లేకుండా ఉండేదని, కాబట్టి పశువులకు మంచి గిరాకీ ఉండడం వల్ల వస్తు బదిలీ ప్రక్రియకి అలవాటు పడ్డ రోజుల నుండి నేటి నగదు మారక విలువల వరకు ఎటువంటి ముఖ్య ప్రదేశాల్లో అయినా వ్యాపార లావాదేవీల కేంద్రాలను సదర్ అని పిలిచేవారు. అలా ఆ పేరు నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇంతటి ముఖ్య భూమిక పోషించిన ఆలమందలకు జరిపే ఉత్సవం కనుక తెలంగాణలో బాగా ప్రాచుర్యం పొందిన గోషామహల్, నారాయణగూడ, ఉప్పల్, హప్సిగూడ, కవాడిగూడ, చింతల్, సరూర్ నగర్, చెప్పల్ బజార్ లాంటి చాలా ప్రాంతాల్లో జరిగే ఈ వేడుకకు సదర్ అన్న పేరు వచ్చిందని పరిశోధనలో తెలిసింది. హైదరాబాద్ మహానగరంలో బాగా ప్రసిద్ధికెక్కిన వైఎంసీఏ జిమ్ఖానా నారాయణగూడ గ్రౌండ్స్ లో జరిగే ముఖ్యమైన సమ్మేళనం సదర్ ఉత్సవ్. ఎన్డీటీవీ, బీబీసీ, ఎన్జీసీ లాంటి అంతర్జాతీయ స్థాయి వార్త మరియు విజ్ఞాన ఛానల్స్ లో కూడా ప్రచురించబడటం ఒక గర్వించదగ్గ విషయం. ఇప్పటి ముర్రా బఫెలో జాతిని శాస్త్రవేత్తలు బుబాలిస్ ముర్రా అని సంబోధిస్తారు. మంచి వీర్య ఉత్పత్తి, పాల ఉత్పత్తి గల ముర్రా జాతి దున్నపోతులను ప్రాచుర్యంలోకి తెచ్చిన ఘనత సదర్ పండుగకు ఉంది. ముర్రా జాతి దున్నుల క్రయోస్టేట్ సెమెంట్ బాటిల్ ఒక్కొక్కటి 300 నుండి 1800 వరకు ధరలు పలుకుతున్నాయంటే అవి ఎంతటి ఆరోగ్యకరమైన జీవులో అర్థం చేసుకోవచ్చు. ఇవి బ్రెజిల్, అజర్బైజాన్, టర్కీ, సౌత్ ఆఫ్రికాకు కూడా ఎక్స్పోర్ట్ చేయబట్టం గమనించదగ్గ విషయం. బాగా ప్రాచుర్యం పొందిన 5 దున్నపోతుల పేర్లు, వాటి వివరాలు. ఇందులో మొదటిది హైదరాబాద్ కా షాన్ సెహెన్షా. బరువు సుమారు 1650 కిలోలు, 16.5 అడుగుల నిలువు ఎత్తు, 6 అడుగుల సమాంతర ఎత్తు కలిగిన ఈ దున్నపోతు ముర్రా జాతికి చెందింది. రోహ్తక్, జింద్, హిసార్, పంజాబ్ రాష్ట్రాలను వీటి జన్మస్థలాలుగా అభివర్ణిస్తారు. మార్కెట్ విలువ 25 కోట్ల రూపాయలు, వార్షిక ఆదాయం 6 కోట్లు. ఇక రెండవది రుస్తుం. బరువు సుమారు 1550 కిలోలు, 15.5 అడుగుల నిలువు ఎత్తు, 6 అడుగుల సమాంతర ఎత్తు కలిగిన ఈ దున్నపోతు కూడా ముర్రా జాతికి చెందింది. మార్కెట్ విలువ 14 కోట్ల రూపాయలు, వార్షిక ఆదాయం 3 నుంచి 3.5 కోట్లు. ఇక మూడవది యువరాజ్. బరువు సుమారు 1504 కిలోలు, 11 అడుగుల నిలువు ఎత్తు, 6 అడుగుల సమాంతర ఎత్తు కలిగిన ఈ దున్నపోతు కూడా ముర్రా జాతికి చెందింది. మార్కెట్లో దీని విలువ 10 కోట్లు అని తెలుస్తుంది. వార్షిక ఆదాయం 1.5 నుంచి 2.3 కోట్లు. ఇక ట్రంప్. మహారాజా ఇంకా కుందన్కి పుట్టిన లేగదూడ బరువు సుమారు 504 కిలోలు, 5 అడుగుల నిలువు ఎత్తు, 3 అడుగుల సమాంతర ఎత్తు కలిగిన ఈ దున్నపోతు దూడ ముర్రా జాతికి చెందింది. మహారాజా బరువు సుమారు 1504 కిలోలు, 13 అడుగుల నిలువు ఎత్తు, 6.5 అడుగుల సమాంతర ఎత్తు కలిగిన ఈ దున్నపోతు
ముర్రాజాతికి చెందింది. మార్కెట్ విలువ 15 నుంచి 30 కోట్లు అని తెలుస్తోంది. వార్షిక ఆదాయం 1.5 నుంచి 2.3 క్రోర్స్. పైన చెప్పిన దున్నపోతుల మెన్యూ వింటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. సగటున రోజుకి 20 నుంచి 50 లీటర్ల పాలు తాగుతాయి. 100 ఆపిల్స్, కాజు, బాదాం, పిస్తా, క్రాన్బెర్రీ, బ్లూబెర్రీతో పాటు ఇంపోర్టెడ్ క్యాటిల్ ఫోడర్ ను ఆహారంగా ఇస్తారు. రమ్, విస్కీ, వైన్లను కూడా వీటికి అందిస్తారు. ఇక సెహన్ షా యువరాజుల విషయానికొస్తే, ప్రత్యేకంగా నిర్మించిన ప్రదేశంలో రూమ్ టెంపరేచర్ ఉండే విధంగా స్పెషల్ ఎన్క్లోజర్స్ ను డిజైన్ చేసి అందులో ఉంచుతారు. విలాసవంతమైన జీవితంలో ఒక మనిషికి అవసరమయ్యే ఏసీ, ఫ్యాన్, బబుల్ వాష్, ఆయిల్ మసాజుల లాంటి సకల భోగాలను అందిస్తారు. పైనున్న వివరాలు చూసి మనం సంభ్రమాశ్చర్యాలకు గురవ్వడం సహజం. కనుక ఏటా జరిగే సదర్ పండుగని ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలుస్తోంది. ప్రభుత్వం తరపున ఇంత పెద్ద ఎత్తున ఆర్భాటంగా జరిగే పశు సమ్మేళనం ఇదే కావడం ఇంకొక విశేషం. సదర్ పండుగ రోజు దున్నపోతులను సుమారు 1 నుంచి 3 లక్షల ఖర్చుతో అద్వితీయమైన సౌందర్యాలంకరణతో ముస్తాబు చేస్తారు. కేవలం వాటిమీద ఉన్న జుట్టును తీయడానికి నిష్ణాతులైన మంగలివారు ప్రత్యేక శిక్షణ తీసుకొని వివిధ రకాల కత్తెర్లు, విదేశాల నుండి తెప్పించబడ్డ కేశాలంకరణ సామాగ్రిని ఉపయోగించి అత్యంత శ్రద్ధతో వాటిని ముస్తాబు చేస్తారు. మోవాక్, కర్ల్స్, స్ట్రైటన్ ఫ్రిల్స్ లాంటి ఎన్నో రకాలైన స్టైల్స్తో మనుషులకు సైతం ఈర్ష్య పుట్టేలా తయారు చేస్తారంటే సదర్ పండుగలో ముఖ్య భూమిక పోషించే దున్నపోతుల అలంకరణ అనే ఘట్టం గురించి మనం అర్థం చేసుకోవచ్చు. థిన్నర్స్తో కూడిన రంగులను దున్నల కొమ్ములకు వినియోగిస్తారు. అలా చాలా రకాల సొగసులద్ది ప్రత్యేకంగా నియమించిన నృత్య మేళగాళ్లను పురమాయించి వాటికి నాట్యాలు, కాళ్లతో గెంతటం లాంటి వాటిలో శిక్షణ ఇప్పిస్తారు. దున్నపోతులు గాలిలో 2 కాళ్లని పైకి లేపుతూ తాళాలు, మేళాలకు తగ్గట్టుగా ఆడుతూ వివిధ రకాల విన్యాసాలు చేయడం కంటికి ఇంపుగా గోచరించే ఒక మహోత్సవంలా కనిపిస్తుంది. అలా చూపర్లను ఆకట్టుకోవడానికి యజమానులు సైతం అందుబాటులోకి వస్తున్న కొత్త పరిజ్ఞానాలతో దున్నపోతులతో పోటాపోటీగా నృత్యాలు చేయించడం అందరినీ కట్టిపడేస్తుంది. మనిషికి, జంతువులకు 2000 ఏళ్లుగా ఉన్న సత్సంబంధాలను గురించి తెలియపరుస్తుంది ఈ వేడుక. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థలు హైయెస్ట్ గ్యాదరింగ్ కమ్ కన్గ్రిగేషన్ ఆఫ్ లైవ్ స్టాక్, క్యాటిల్ ఫోరం అండ్ బఫెలో కార్నివల్ కు సదర్ను ప్రతిపాదించారని తెలుస్తోంది. దేశీయంగా ఇంతటి ప్రాముఖ్యత పొందిన సదర్ ఉత్సవాలను తమ జాతికి మాత్రమే చెందిన ఉత్సవంలా యాదవులు భావించరు. సదర్ను కుల, మత, జాతి, వర్గ భేదాలు లేకుండా భారతదేశ ఔన్నత్యం, అన్నదమ్ముల వాత్సల్యానికి ప్రతీకగా ఏటా జరుపుకోవడం చాలా గర్వకారణమైన విషయం. అందుకు మన భాగ్యనగరం వేదిక కావడం చాలా మంచి విషయమని మనం అర్థం చేసుకోవాలి. చూసారా ఎంత ఆసక్తికరంగా ఉందో. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, దాంతోపాటు మీ అమూల్యమైన సలహాని సూచనని మాకు అందించటం.